So hi Namaste, welcome back to my channel Kushwita Talks. సో ఇవాటి వీడియో ఏంటిది అంటే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట సో ఈ జాబ్ ఆపర్చునిటీ ఎక్కడ నుంచి అనేది తెలుసుకుందాము ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ముత్తూట్ ఫైనాన్స్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అయితే మనకు జాబ్స్ అయితే రిలీజ్ అనమాట సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ వచ్చేసి మనకి లైక్ ఏమేమి వర్క్ చేస్తుందంటే లైక్ ఏంటిది అంటే అవుట్ సోర్సింగ్ కానీ అండ్ అలాగే ఫైనాన్స్ కానీ అండ్ అలాగే Uh yeah ఫైనాన్స్ కానీ అట్లాగే అవుట్ సోర్సింగ్ కానీ సో ఇలాంటి వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో వచ్చేసి చాలా చాలా అర్జెంట్ హైరింగ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి మనకి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నై హైదరాబాద్ అండ్ అలాగే బెంగళూరులో కూడా లొకేషన్స్ ఉన్నాయన్నమాట సో బెంగళూరులో కూడా మనకి లొకేషన్ అనమాట సో బెంగళూరులో కూడా మనకి జాబ్ జాబ్స్ అనేది ఉన్నాయి ఉన్నాయన్నమాట ముత్తూట్ ఫైనాన్స్ నుంచి సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ నుంచి మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి పిఎస్ఓస్ అంటే మనకి లైక్ ఏంటిది అంటే కలెక్టింగ్ కానీ అండ్ అలాగే సమ్ ఉంటుంది కదా వాటిలో ఏదేదో సమ్ డిఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయంట సో చాలా చాలా అర్జెంట్ హైరింగ్స్ అయితే ఉన్నాయంట అండ్ అలాగే మీకు వచ్చేసి ఈ జాబ్కి అప్లై చేయడానికి మీరు ఇన్ కేసు మీకు తెలిసి ఉంటే కనుక ముత్తూట్ ఫైనాన్స్ ఒక లింక్ లింక్ మీకు ఏమైనా మీరు డైరెక్ట్ ముత్తూట్ ఫైనాన్స్ దీనికి పోయేసి అక్కడ కెరియర్ అలర్ట్స్ అనేది ఉంటుంది ఆప్షను అందులో క్లిక్ చేస్తారనుకోండి మీకు అక్కడ అన్నీ కనిపిస్తాయి అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మీకు తెలియకపో తెలియకపోతే నేను లింక్ వచ్చేసి మీకు డెస్క్రిప్షన్ డెస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు చెక్ చేసి అప్లై చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫైన్ సో ఈ ముతూట్ ఫైనాన్స్ నుంచి జాబ్ రిలీజ్ అయ్యాయి అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి తెలుసుకుందాము క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఎనీ స్ట్రీమ్ అంటే గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఎంకామ్ అయిన వాళ్ళు ఎంబీఏ అయిన వాళ్ళు సో ఎంకామ్ ఎంబీఏ అయిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి సో ఇన్ని రోజులు మనము ఇంటర్ డిగ్రీ ఇవే చెప్తూ వచ్చాము సో ఈరోజు వచ్చేసి ఎంకామ్ ఎంబీఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఈ జాబ్ వచ్చేసి మనకి అనుకున్నాం కదా త్రీ స్టేట్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇన్ కేస్ మీకు ప్లేసెస్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అట్లనే మనకు ఈ శాలరీ ప్యాకేజెస్ పరంగా తెలుసుకుంటే కనుక శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అని తెలుసుకుందాము సో మనకి ఇది ఫ్రెషర్స్కి కానీ లేదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కానీ మనకు వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటుంది అనమాట శాలరీ ప్యాకేజ్ సో పర్ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంటుంది అనమాట సో శాలరీ కూడా చాలా చాలా బెటర్గా ఉంది గాయస్ మీకు ఏ ప్లేస్ అయితే కావాలో ఆ ప్లేస్ని చూస్ చేసుకొని మీరు ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ సో వీడియో అయితే ఇది గాయస్ సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి వీడియోని అండ్ అలాగే కుదిరితే వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఐ విల్ క్యాచ్ వన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టేట్ యూ బాయ్ బాయ్